ఆనందం కృపానందం కృపనందం అసవాతనందం కృపనందం కార్థనే కృపాసువాత సర్వకృపాసు మా పితరులెంతో ఏకాంత ప్రార్థనలు చేసి దేవుని కృప పొందిరి మా పితరులెంతో ఏకాంత ప్రార్థనలు చేసి దేవుని కృప పొందిరి ఆ కృపయే మాకు దీవెనగా మారే మారు మనసు పొందుటకూ ఆ కృపయే మాకు దివెనగ మారే మారు మనసును పొందుటకు ఆనందం అంగలార్పే అలాపే కృపాసువార్త ఆనందం కృపానందం కన్నీటి ప్రార్థనే కృపా సర్వకృపా తండ్రి కాలమునా చేసి నా ప్రార్థనలు కుమారుని కాలము దీవించేసయ్యా తండ్రి కాలమున చేసిన నా ప్రార్థనలు కుమారుని కాలము సయ నీ దాసుల ద్వారా స్వస్థ చేయుచుంటివి చేయు చుటీ మాయే దాసుల ద్వారా స్వస్తేయూ చేయుచుంటివి మాయే ఆనందం కృపానందం నందపే కృపాసువార్త ఆనందం కృపనందం కీటి ప్రార్థనే కృపాసువార్త సర్వార్త దివిం సుము సువార్తను నూరతలుగా మయేస దివ్యుము సర్వకృపా సువర్తను నూరతలుగా మయేస కురిపించుము కృపా దివెనలు ఆత్మలా కొరకై మేస కురిప చుముని కృపా దివెనలు ఆత్మలా కొరకై నాయ ఆనందం కృపానందం అంగలార్పే కృపా సువార్త ఆనందం కృపానందం కల్లీ ప్రాధి కృపాసువార్త యేసుక్రీస్తునాములో మీకు శుభా వందనాలు ప్రేసహోదరులారా మనం దేవుని వాక్యాన్ని వింటున్నాము ఈ క్రిస్మస్ సమయంలో మనం ఉన్నాము క్రిస్మస్ ఒక యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను మనం విందాము యే క్రీస్తు వారు ఈ క్రిస్మస్ సమయంలో అనేక మంది అనేక సందేశాలు దేవుని వాక్యం మనకు అందిస్తున్నారు మనం దేవుని వాక్యం విని దైవ దేవిన పొందాలని మేము ప్రేమతో మిమ్మల్ని ప్రేమతో ఈ దేవుని వాక్యం టీవీ దగ్గర విని మేలు పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాము దేవుని వాక్యంలో ఒక మాట ఉందన్నమాట రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములో మనం చూస్తున్నాం అనమాట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నదని విన్నావా వింటున్నాం అనమాట దేవుని వాక్యంలో మనం వింటున్నాం ప్రే సహోదరులారు సృష్టి లోకము ఎదురు చూస్తుందన్నమాట దేవుని పిల్లల కోసం ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత చూడాలని ఎదురు చూస్తూ ఉంది విశ్వాసంతో కనిపెట్టుకొని ఉందనమాట ఎందుకంటే దేవుడు మానవ రూపములో దేవుడు మానవ రూపంలో వస్తాడని మనం చూస్తున్నాం అనమాట దేవుడు మానవ రూపంలో దేవుడు మానవ రూపంలో వస్తాడు అందుకని మానవుడే देवनी रूप देवे सृष्टारंभ परिशुद्धुडु 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 प्रभु येसुडु परिशुद्धुडु 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 प्रभु येसुडु ുനിരൂപം ദുടേ സൃഷ്ട ആകൈനു ഭൂമി തല കൃന്തൈനു യോ കോോ വേവുടും യോഹോദേവുടും യോഹോദേവുടും യോ ബുദേ అందరికీ దేవుడు మన దేవుడు మానవుడే దేవుని రూపం దేవుడే సృష్టారూప పరిశుద్ధుడు 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 మానవుడు దేవుడు మానవ రూపంలో దేవుడు ఏ రూపమండి నాలాంటివాడు నా కుమారుడు నాలాంటివాడు అని అంటారు కొంతమంది నా మనం కొంతమంది కుమారులు వాళ్ళ తండ్రి పోలికను బట్టి కుమారులు కనుక్కోవచ్చు అనమాట ఈయన ఎవరు కుమారుడు అని మనం కనుక్కోవచ్చు ఈయన ఎవరి కుమారుడు మానవుడు దేవుని రూపంలో ఈయన ఎవరు కుమారుడు అని మనం కనుక్కోవచ్చు అనమాట తండ్రిని బట్టి పిల్ తన కుమారుని పోలికలను మనం గుర్తుపెడతాం ఈయన పలాయన కుమారుడు అయ్యుండవచ్చు అని అని వాళ్ళ తండ్రి పోలికలు కుమారుల్లో కనపడతా ఉంటాయి అనమాట అందుకని దేవుని కుమారులు మానవుల కుమారులు మానవ కుమారులు దేవుని కుమారులు దేవుని కుమారులు ఎలాగా ఉన్నారు దేవుని కుమారుడుకున్నటువంటి ప్రత్యక్షత ఏంటి దేవుడంటే ఎలాంటి వాడు దేవుడు ఎలాగ ఉంటాడు దేవుడు ఉన్నాడు అని అని అనమాట మనం దేవుడు ఏమై ఉన్నాడండి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అయితే ఉన్నటువంటి దేవుడు శరీరంలోనికి ఎలాగ రావాలి అని ఆయన పరలోకంలో ఉండి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనమాట ఆయన ఆలోచన చేసి ప్రవక్తలకి ఆయన కనుపరిచాడు అనమాట అందుకని ప్రవక్తలు ప్రవశించారు ప్రవక్తలు ప్రవశించారు కాబట్టి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది లోకం వస్తాడు ఆయన వస్తాడు ఏసుక్రీస్తు భూలోకానికి వస్తాడు 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 ఎదురు చూస్తుంది అనమాట అది చింత లేదని అనేది మనం చింత లేదని మనం పాటలు పాడుతూ ఉంటాము ఈ లోకంలో ఇంక చింత లేదు ఏసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు ఇక చింత లేదు దిగులు లేదు అనేది కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట చింతలు ఏసుక్రీస్తు వస్తున్నాడు మన బాధలన్నీ తీరుస్తాడు అనేది మనం చూస్తూ ఉంటామన్నమాట వస్తున్నాడు యేసుక్రీస్తు అని ప్రత్యక్ష కొరత లోకం ఎదురు అనమాట అయితే పుట్టాడా పుట్టలేదా పుట్టాయిన కోసం చూడాలన్నా పుట్టాడు అని చూడాలన్నా అందుకని పుట్టాడు చూడాలని ఎదురు చూస్తుందనమాట లోకం మొట్టమొదటిగా ఎవరు చూడటానికి పోయారు గొల్లలకి దేవుని దూత వచ్చిందండి ఒక మిషనరీ లాగా దేవుని దూత వచ్చింది భూలోకానికి వచ్చిందనమాట మొట్టమొదటగా తెలియజేసినటువంటి ఆ మిషనరీ అని చెప్పవచ్చు చెప్పొచ్చు మనం ఆ దేవుని దూతను మొట్టమొదటి మిషనరీ మనకు మిషనరీలు వచ్చారు ఏసుక్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చారు లేకపోతే ఎక్కడుందండి వీళ్ళందరూ మనం అందరం ఎక్కడున్నామండి మిషనరీలు ప్రకటించినటువంటి ఆ వాక్యంలో నుంచి మనమందరం వచ్చామన్నమాట ఆ వాక్యమే మన వల్ల కన్నది ఆ యేసుక్రీస్తు వాక్యమే మన వల్ల కన్నదన్నమాట దేవుని వాక్యానుసారంగా మనం జన్మించాము ఆయన రక్తము వలన మనం జన్మించాము ఆయన కృప వలన మనం జన్మించాము ఎలాగ జన్మించాము దేవుని పిల్లలు అందుకని పిల్లరా ఆ ప్రత్యక్షత మిషనరీలు వచ్చి ఏసుక్రీస్తుని గురించి చెప్పారండి ఏసుక్రీస్తుని గురించి చెప్పి ఇక్కడ అనేక మందికి మన భారతదేశమే కాదు అనేక దేశాల్లో మిషనరీలు ఆయన వాళ్ళు అన్ని వదులుకొని మిషనరీలు అంటే ఎంత సున్నితమైనటువంటి వాళ్ళు ఎంత మెత్తగా పెరిగినటువంటి వాళ్ళు ఎంత మెత్తని వాతావరణం చల్లని వాతావరణం అమెరికాలో ఉండేటువంటి వాతావరణం అలాంటి వాతావరణం వదులుకొని మన వాతావరణం అగ్ని మంటలతో కూడినటువంటి వాతావరణం వాళ్ళంత చిన్న ఈగబండగాని కానీ వాళ్ళకి ఆ మచ్చబడిపోద్ది అనమాట అలాంటి వారు ఆ సుఖ సౌక్యాలను వదులుకొని మిషనరీలు మన దగ్గరికి వచ్చి మనకు దేవుని వాక్యాన్ని బోధించి మనల్ని దేవుని పిల్లలుగా చేశారనమాట కానీ ఇలా మనం చాలామంది పెద్ద పెద్ద బోధకులు పెద్ద పెద్ద వాక్యం చెప్పేటువంటి పండితులు ఎంతమంది టీవీల్లో దేవుని వాక్యం చెబుతున్నారంటే ఎవరు మిషనరీలు వచ్చి బోధించారు మనం ఎవరికాడ మనిషి పొందాము వాళ్ళు ఎవరికాడ మనిషి పొందారు అసలు ఏసుక్రీస్తుంటే ఎలాగ తెలియబడింది ఇండియా దేశానికి మన ప్రాంతానికి దేవుని వాక్యం ఎలాగ తెలియబడిందండి దేవుని వాక్యం ఎలాగో తెలుసుకున్నావును మిషనరీలు ఏ మిషనరీ మనం ఇక్కడ ఒక మిషనరీని చూస్తా ఉన్నా దేవుని దూతకు మిషనరీగా వచ్చింది వచ్చి మరీమతో మాట్లాడింది అనమాట మొట్టమొదట మిషనరీ అని చెప్పవచ్చు అనమాట శుభవార్తను అందించినటువంటి మిషనరీ యేసు క్రీస్తుని వార్త ఇదిగో ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన శుభవార్త ఏమి వార్త అండి ఆ వార్త ఎవరు ఆ వార్తని మొట్టమొదటికి ఎవరు అందించారు ఆయన పేరు ఏం పేరు అని చెప్పాలి ఆ గబ్బరియేలు దూత ఆ మిషనరీ అని చెప్పాలన్నమాట యేసుక్రీస్తుని గురించి ప్రకటించినడండి యేసు క్రీస్తుని గురించి మాట్లాడాడు వస్తున్నాడు అని చెప్పింది యశ ప్రవక్త కూడా ప్రవచించాడు ఆయన గురించి ప్రవచించాడు అనమాట ఆయన కూడా చెప్పొచ్చు యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు ఆయన వస్తున్నాడు అందుకని ఎదురు చూస్తున్నాం మనం ఆయన వచ్చి ఏం చేస్తాడు పాపులను రక్షిస్తాడు పాపములో ఉన్నవారిని శాపములో ఉన్నవారిని రక్షిస్తాడు ఆయన రక్షకుడు ఆయన అభిషక్తుడు ఆయన క్రీస్తు ఆయన యేస్సు ఆయనని ఆయనకి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎలాంటి దేవుడు అండి ఆ దేవుడు దేవునికి ఉన్నటువంటి ప్రక్షక్తలు ఏమిటి ప్రత్యేకతలు ఎన్ని ప్రత్యేకతలు ఆయనలో మనం చూస్తున్నాం అనమాట ఆయన రాక కొరకు ఎదురు చూసి వస్తాడు అటు వస్తున్నాడు ఏసుక్రీస్తు వస్తున్నాడు చూడండి ఎప్పుడు వస్తాడు ఎటుకుండా వస్తాడు చూస్తున్నాం దేవుని వాక్యంలో మనం మనం ఎదురు చూడాలా చూడండి ఇరవై నాలుగో వచ్చిన వేళ వెనక మనకు నిరీక్షణ కలిగిన మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడ నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము ఇప్పుడు కనిపెట్టాలనా ప్రిల్లర్ మార్మన్స్ లేని వాళ్ళందరూ ఆ రక్షణ కోసం మనం ఎదురు చూడాలి మార్మన్స్ పొందిన వాళ్ళందరూ ఆ క్రీస్తుని చూసావు నీవు ఎట్లా చూస్తావు క్రీస్తుని ఇప్పుడు మనం ఎలాగ చూడాలి ఇప్పుడు ఆయన శిలువు మరణం అయ్యాడు ఆయన పరలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఉన్నవాళ్ళు ఆ ఈర్ష్యంలో కొంతమంది చూశారు మనం ఇప్పుడు సుక్రీస్తుని ఎలాగ చూడాలి కొంతమంది కళల ద్వారాగా చూస్తున్నారు కొంతమంది దర్శనాలు కొంతమంది వాక్యం ద్వారాగా వాక్యమే దేవుడని కొంతమంది చూస్తున్నారు వాక్యమే దేవుడు అయి ఉన్నాడని మనం నమ్ముతున్నాం అనమాట అయితే మనం ఇప్పుడు ఏసుక్రీస్తుని ఎలాగో చూడాలంటే ఏసుక్రీస్తు ప్రేమయ్యున్నాడో అని చూడాలి ఎవరిలో ఏసుక్రీస్తు ప్రేమ ఉంటుందో వాళ్ళలో ఏసుక్రీస్తు ఉన్నాడు అని చూడాలన్నమాట ఎవరిలో ఏసుక్రీస్తు ఉన్నాడని అంటే వాళ్ళలో ప్రేమ ఉంటే వాళ్ళు ఏసుక్రీస్తున్నాడు ఎవరిలో సత్యం ఉంటే వాళ్ళలో ఏసుక్రీస్తున్నాడు మనం ఏసుక్రీస్తు చూడ సత్య స్వరూపి ఆత్మస్వరూపి అనేది మనం చూస్తున్నామంట దేవుని వాక్యంలో ఎలాగ చూడాలంటే సత్యం ఉందా నీలో నీ లేసుప్రభు ఉన్నాడు నాలో సత్యం ఉందా నేను ఏసుప్రభు నాలో ప్రభు ఉన్నాడు ప్రభును చూడవచ్చు నీవు ఆత్మస్వరూపి నీళ్ళు ఆత్మ ఉందా దేవుని ఆత్మ ఎందరో దేవుని ఎందరు ఏసుక్రీస్తుని అంగీకరిస్తారో ఎందరు ఏసుక్రీస్తు దేవుడు నమ్ముతారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అని అంటాం మనమందరం దేవుని పిల్లలు అండి శిశువుగా పుట్టనే పశువుల తొట్టిలో పవలించినాడే పసిబాలుడు పరికించి చూడు పరిశుద్ధుడు నా కొరకు వచ్చినా నజరేయుడా నీ కొరకు నేనే మీ అర్పించదను పాపరహితుడా పరిశుద్ధుడా అర్పించదను నా హృదయమును పాపరహితుడా పరిశుద్ధుడా అర్పించదను నా హృదయమును శిశువు గ పొట్టనే పశువుల తొట్టిలో పవలించినాడే పసిబాలుడు పరికించి చూడు పరిశుద్ధుడు ధనవంతుడు వచ్చాడు దానము చేయుటకు బలవంతుడు వచ్చాడు బాధలు తీర్చుటకు శిశువుగా పుట్టనే పశువుల తొట్టిలో పవలించినాడే పసిబాలుడు పరికించి చూడు పరిశుద్ధుడు నీలో యేసును చూడొచ్చు ఆ శిశువు నీలోనే చూడొచ్చు ఆ యేసు క్రీస్తు నీలో నీలో సత్యం ఉందంటే నీలో యేసు ప్రభువును చూడవచ్చు నీలో ఆత్మ ఉందంటే నీలో యేసు ప్రభువును చూడొచ్చు నీలో ప్రేమ ఉందా ఏసు ప్రేమై ఉన్నాడండి పాపులను రక్షించడానికి వచ్చాడండి ఎటువంటి పాపములో ఉన్నవారినై నేను ఎటువంటి వ్యాధిలో ఉన్నవారినై నేను రోగులను ముట్టకూడదంటే ఆయన ముట్టి స్వస్థపరిచినాడు అనమాట అందరూ తోసివేసినటువంటి వాళ్ళని ఆ యేసు క్రీస్తు ఆయన రక్షించాడు ఆయన చేర్చుకున్నాడు ఆయన పాపాత్మరాని స్త్రీని కూడా అందరు తోసివేసి రాళ్లతో కొడుతుంటే ఆయన చేర్చుకున్నాడు ఆయనలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి కన్యక గర్భవతి కుమారుడు కరుణ అనే దేవుని వాక్యంలో ఉంది ఆయన కన్యక మరియమ్మ గర్భాన్ని పుట్టాడు అది ఒక ప్రత్యేకత అనమాట ఆయన ఆత్మస్వరూపుగా ఉన్నాడు ఆయనలో ఎన్నో ప్రత్యేకతలు మనం చూస్తున్నాం ఆయన దేవుడు ఉన్నాడు అనేది మనం అంటే ఈ లోకములో యేసుక్రీస్తు జన్మించాడంటే ఆయన మానవుడుగా జన్మించాడు దేవుడు మానవ రూపంలో వచ్చాడనమాట ఆయన ఎంత తగ్గించుకొని ఆ పైన సింహాసనాన్ని వదులుకొని తగ్గించుకొని వచ్చాడు అనమాట ఇప్పుడు మనమందరం తక్కువలో నుండి ఎక్కువలోనికి పోవాలని చూస్తుంటాం తక్కువలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా సింహాసనం కోరుకుంటా ఉంటారు నేను రాజునైతే బాగుండు నేను సింహాసనం ఎక్కితే బాగుండు నేను గొప్పవాణిగా ఉంటే బాగుండు అని కోరుకుంటాడు ఆయన అలాగా కోరుకోలేదు సింహాసనం నుంచి దిగాడు ఆయన తగ్గింపు జీవితాన్ని కోరుకున్నాడు ఎందుకంటే మానవులకు అందుబాటులో ఉండటానికి పశువుల పాకాలో జన్మించాడు మానవులకు అందుబాటులో ఉండడానికి అందుకని ఆయన బిల్డింగ్లో జన్మించలేదు పెద్ద ఫస్ట్ జన్మించలేదు ఆయన పెద్ద ఏసీ రూములు కోరుకోలేదు ఆయన ఎప్పుడు ఆ గొప్పతనాన్ని కోరుకోలేదు తగ్గించుకునే అయ్యి ఆయన పశువుల పాకాలు ఎందుకు జన్మించాడు అని ఆయన అనమాట ఆయన పశువుల పాకాలు ఆశ పశువుల తొట్లో పరుండు పెట్టాడు ఆయన మార్గంలోనే జన్మించాడు అని మనం కొన్ని చరిత్రలో మనం చూడవచ్చు అనమాట పశువుల పక్కలో పరుండు పెట్టారు పశువుల తొట్లో ఆయన పరుండు పెట్టారు అని మనం చూడొచ్చండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అనమాట అందుకని మొట్టమొదటిగా వచ్చినటువంటి మిషనరీ ఆ దేవుని దూత్ అనమాట రెండో మిషనరీ ఎవరైనా అని చెప్పవచ్చు అంటే మనం అని చెప్పవచ్చు మూడో మిషనరీని ఎవరని చెప్పచ్చు అంటే మన జ్ఞానులని చెప్పవచ్చు వాళ్ళు ఏసుక్రీస్తుని ప్రకటించారు ధైర్యంగా ఏసుక్రీస్తుని ప్రకటించారు యేసుక్రీస్తు సువార్తను ఏసుక్రీస్తు శుభవార్తను మంచి వార్తను అనేక మందికి ప్రకటించారండి కానీ మనం ఇప్పుడు ఏసుక్రీస్తుని నమ్ముకునేటువంటి వాళ్ళు కూడా మనం కూడా ప్రకటించాలన్నమాట ఆ నక్షత్రం వాళ్ళని నడిపించిందండి ఏసు క్రీస్తు ఎక్కడున్నాడో అక్కడికి ఆ నక్షత్రం నడిపించింది మనం కూడా ఏసు క్రీస్తు యొద్దకు మనుషులు నడిపించాలా అదే క్రిస్మస్ అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి మనం కూడా సత్యం కలిగి ఉండాలి మనం కూడా ఆత్మ కలిగి ఉండాలి అదే క్రిస్మస్ అంటే మనం క్రిస్మస్ను చేసుకుంటున్నాం క్రిస్మస్ పండుగలో మనం అందరం ఉన్నాం ప్రిల్లరా అనేక మందికి మనం సహాయం చేసే వాళ్ళమై ఉండాలి అనేక మంది క్రీస్తు యొక్క నడిపించే వాళ్ళమై ఉండాలి క్రీస్తుకు సమర్పించే వాళ్ళమని మన హృదయములను ఏసు సమర్పించటమే మన హృదయముల ఏసు క్రీస్తును చేర్చుకోవటమే క్రిస్మస్ అనమాట అంతకంటే క్రిస్మస్ ఎక్కువైనటువంటి క్రిస్మస్ లేదు నీ హృదయముల ఏసు క్రీస్తును చేర్చుకోవటమే అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటంటే నీలో క్రీస్తును చూడాలనేది క్రిస్మస్ అంతకంటే ఎక్కువైనటువంటి క్రిస్మస్ లేదు అదే సంతోషము అదే పండుగ ఏదో చేసుకోవటం పండుగ కాదు పిండి వంటలు చేసుకోవటం కాదు ఏమేమో చేసుకోవటం కాదు ప్రే సహోదలరా మన చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభా నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మా దేవుడు మా రక్షకుడు ఓ తండ్రి శిశువుగా పశువుల తొట్టులో పుట్టినటువంటి మా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన మాకు కావాల్సినటువంటి సహాయమును తండ్రి మాకు అందించండి ఈ క్రిస్మస్లో మమ్మల్ని సంతోషంగా ఆనందంగా ఉంచండి ప్రభా అనేక మంది అనేక విధాల క్రిస్మస్ చేసుకుంటున్నారు హృదయంలో నిన్ను చేర్చుకోవటమే క్రిస్మస్ అని ప్రభా మేము కోరుకుంటున్నాం మా హృదయాలు అనేక హృదయాలలో మీరు జన్మించండి అనేక మంది నిన్ను విరగకుండా ఉన్నటువంటి వాళ్ళ హృదయాల్లో కూడా మీరు జన్మించండి అనేక గ్రామాల్లో పల్లెటూరులో పట్టణాల్లో అనేక స్థలాల్లో మీరు జన్మించండి అని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్